పల్లెటూరు గురించి ఏమైనా తెలుసుకోవడానికి వచ్చామండి. మీ ఊరి గురించి ఏమైనా చెప్తారా? మా ఊరి గురించి ఏం తెలుసుండవు బాబా. మీ ఊర్లో అందాల గురించి చెప్పండి. మా ఊరు గురించి చెప్పాలంటే చాలా ఉంది బాబా. గలగలమంటూ అలల గోదావరి తీరాన పచ్చని పైరుగాలితో ప్రకృతికి ఎసై పుట్టేటట్టు నిగనిగ సోయగల హరివిల్లు మా తాడిపురండే. మా ఊర్లో గుడి ఉంటుందండి. అయ్యి బాబోయ్, చూడటానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. దాని పక్కన చెరువు అండి. అయ్యి బాబోయ్, మాటలో చెప్పలేనండి నేను. మీ ఊర్లో ఎవరైనా గొప్పరైతే ఉంటే అతని గురించి చెప్పండి. సర్లే, నేను ఒక రైతు గురించి చెప్తాను. మొత్తం విన్నాక మీరే చెప్పండి, గొప్ప రైతో మామూలు రైతో. ఆయన పేరు సత్యనారాయణ అండి. ఆయన 16 ఏళ్ళ వయసులోనే అతని కుడిభుజం చిరక మిషన్లో పెట్టి కోల్పోయాడండి. కానీ ఆయన అక్కడే ఆగిపోలేదండి. ఆయన బడిమెట్ల దగ్గర జాంకాయలు కూడా అమ్మి బ్రతుకుని సాగించాడండి. ఆయన అతి కష్టమైన వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నాడండి. ఆయనకి పొలమే ఇల్లండి, వ్యవసాయమే దైవం అండి. తన కుడి భుజం కోల్పోయినని ఎప్పుడూ నిరాశ చెందలేదండి. ఆయన అందరూ కుడి చేతితో తినే అన్నాన్ని అందరికీ అందిస్తున్నందుకు చాలా గర్వపడ్డాడండి. ఇది అంగవైకల్యాన్ని ఇచ్చిన ఈ భూమి అతనికి మనోధైర్యాన్ని ఇచ్చిందండి. అరసేత్తో సూర్యుని ఆపలేకపోయినా ఒంటి చేత్తో ఈ కామతను పండించేలా చేసిందండి. Thank you.
వ్యవసాయం కుదరక వ్యవసాయం చేతకాక పొలం అమ్మేద్దామనే రైతులు ఈయన చూసి ఆగిపోయేవారండి. అయినా ఏ మటక మాటండి, ఈయన ఇంట్లో గడిపిన శనాల కన్నా పొలంలో గడిపిన శనాలే ఎక్కువండి. మన అందరికీ తెలుసండి, వ్యాపారం అంటే లాభం లేని వ్యాపారమని. అలాంటి లాభం లేని వ్యాపారాన్ని చేయలేక ఎంతోమంది రైతులు పొలాన్ని అమ్మేసి ఏదో పని చేసుకుంటున్నారండి. కానీ ఈయన మాత్రం 20 ఏళ్ళ వయసు నుంచి అదే వ్యవసాయం చేస్తున్నాడండి. ఆ నవ్యవాలండి కూడా మనకు పోయి కడ ఆగుమల్లా సాగుతుందండి జీవన విధానం. కానీ ఆ రైతు మాత్రం కోడి కూకుండానే పొలానికి వెళ్ళి మనకు అన్నం కొండ నింపుతున్నాడండి. మరి నిజానికి ఈయన ప్రతి పని దేశం మొత్తం గుర్తించాలండి. కానీ ఈయన దురదృష్టం అవి ఏవి ఆయనకు దక్కలేదండి. అదండి ఆయన కదా ఇప్పుడు చెప్పండి, ఈయన గొప్ప రైతో మామూలు రైతో? ఓయ్ అతను కదేంటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయండి. అర్జెంటుగా అతనితో పాటు వ్యవసాయం చేయాలనుందండి. ఇలాంటి రైతులని మన దేశం మొత్తం గుర్తించాలి. రైతుకు కావాల్సిన న్యాయం అది ఎలాగూ దక్కట్లేదు, కనీసం గౌరవ మర్యాదలైనా ఇద్దాం. ఖచ్చితంగా ఇలాంటి రైతు ప్రతి ఊర్లో ఒక ఆయన ఉంటారు, ఎప్పుడూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. అలాంటి రైతులను మనం తప్పనిసరిగా గుర్తించాలి, వారిని గౌరవించాలి. రైతులకు జరగాల్సిన న్యాయం ఎలాగూ జరగట్లేదు, కనీసం వారికి గౌరవమైనా ఇద్దాం బాస్. జై హింద్. మీరు ఇప్పటి వరకు చూసిన కథ కల్పితం కాదు, ఈయన నిజ జీవిత ఆధారంగా చిత్రీకరించాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.